బాగుండాలని కోరుకునేవాడిని. అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి. మనలో మనం కొట్లాడకుండా, కులాల మధ్య కొట్లాడకుండా, వర్గాల మధ్య పోరు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తపన పడేవాడు నేను. అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు? 24ఏనా, ఇంతేనా? మనవాళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలిచక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై ఒటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే, జనసేన ఒక్క సీటు గెలిస్తేనే నేను రాజమండ్రి రోడ్లు పర్యవేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థిలాగా, 10th క్లాస్ చదువుకునే విద్యార్థిలాగా రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. నైట్ అవుట్ చేసి మరి ఒక్క సీటుకే, ఇదంతా ఒక్క సీటుకే. ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి రోడ్లు వేసావు. జనసేన 24 సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా? వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. 24 ఏంటి, 24 ఏంటి అని అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని, అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి. మనకి వైసీపీ జగన్ లాగా వేల కోట్లాది రూపాయలు వారసత్వం